ఇదంతా కూడా నార్త్ రోడ్డు అండ్ ఆపోజిట్లో కనిపిస్తున్నది ఇది ఈస్ట్ రోడ్డు, మట్టి రోడ్డు. సో నార్త్ ఈస్ట్ కార్నర్ అండ్ ఆల్సో ఈ ఏరియా అంతా కూడా మొయినాబాద్ మండల్ కింద వస్తుంది అండ్ సిటీకి చాలా దగ్గర. అప్ప జంక్షన్ నుంచి 20 కిలోమీటర్స్ వస్తుంది పర్ఫెక్ట్గా ఈ లొకేషన్ దాకా. 995 స్క్వేర్ యార్డ్స్ ఫార్మ్ ల్యాండ్ ఫర్ సేల్ ఎట్ కేతిరెడ్డిపల్లి. ఈ రోడ్డు వచ్చేసి మనకి కేతిరెడ్డిపల్లి నుంచి కనకమామిడికి కనెక్ట్ చేసే రోడ్ అనమాట. సో ఈ రోడ్లో ఈ ఎదురుగా కనిపిస్తున్నాయి విల్లాస్. ఇది చాలా ఫేమస్ ఇవి విల్లాసు అండ్ అరౌండ్ 22 క్రోర్స్ ఈచ్ విల్లా ఉన్న అంత ఫేమస్ అనమాట. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంత కాస్ట్లీ విల్లాస్ లేదు. 22 క్రోర్స్ పర్ ఈచ్ విల్లా, అంత ఫేమస్ అనమాట ఇది. ఇది లొకేషన్. ఈ లొకేషన్కి ఎగ్జాక్ట్లీ ఈ విల్లాస్కి ఈ కాంపౌండ్ వాల్కి ఆనుకుని ఉన్న రోడ్డుకి అటు సైడ్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు, ఇప్పుడు మనం కారు పెట్టిన ప్లాటు, నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాటు ఇప్పుడు మనకి సేల్కి వచ్చింది. హే గాయ్స్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా, వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో మనము ప్రజెంట్ ఉన్న లొకేషన్ ఇది, కేతిరెడ్డిపల్లి విలేజ్ కింద వస్తుంది అండ్ మొయినాబాద్ తర్వాత వస్తుంది అనమాట ఈ లొకేషన్ అంతా కూడా. అండ్ మన అప్పా జంక్షన్కి వచ్చేసి టోటల్గా 20 కిలోమీటర్స్ ఈ ల్యాండ్ దాకా వస్తుంది. అండ్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అని ఎలా చెప్పానంటే, ఇప్పుడు ఇది మనం ఇంతకుముందు చూసింది కేతిరెడ్డిపల్లి అండ్ కనకమామిడి రోడ్ ఇది. అండ్ ఇది మన ప్లాటు, మన ప్లాట్ పక్కన ఇంకొక ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు ఉందన్నమాట. సో ఆ కాంపౌండ్ వాల్ కనిపించేది మన ల్యాండ్కి ఎండ్ అది. మళ్ళీ రైట్ సైడ్ కూడా వేరే వాళ్ళ కాంపౌండ్ వాల్ ఉంది, బ్యాక్ సైడ్ కూడా వేరే వాళ్ళ కాంపౌండ్ వాల్ ఉంది. ఇది మన ప్లాట్. సో దీంట్లో ఈ ప్లాట్ ఏంటంటే మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ కొద్దిగా పెరిగిందనమాట. సో నార్త్ ఈస్ట్ పెరగటమే కాకుండా అండ్ నార్త్ ఈస్ట్ రోడ్డు కూడా ఉంది. నార్త్ ఈస్ట్ ప్లాటు నార్త్ ఈస్ట్ కావాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది మన ల్యాండ్, ఇది కంప్లీట్గా రెడ్ సాయిల్ అండ్ ఇప్పుడు రీసెంట్గా చాలా వర్షాలు పడ్డాయి కాబట్టి క్లియర్గా తెలియట్లేదు, బట్ ఇదంతా కూడా రెడ్ సాయిల్. ఎందుకంటే నేను ఈ ఏరియాలో ఇంతకుముందు చాలా ప్రాపర్టీస్ డీల్ చేశాను, చాలా ప్రాపర్టీస్ చేశాను. ఇది మన పక్కనున్న ప్రాపర్టీ, ఇక్కడ కూడా ఇంకా రెడ్ సాయిల్ క్లియర్గా కనిపించట్లేదు, కానీ నాకు తెలిసి ఇక్కడ అంతా కూడా రెడ్ సాయిలే ఉందన్నమాట. అండ్ ఈ లొకేషన్ ఈ ఫామ్ హౌసెస్కి చాలా ఫేమస్. ఈ పక్కనున్నది కూడా వేరే వాళ్ళ ఇంకొక ఫామ్ హౌస్ ఇది, ఇది కూడా చాలా పెద్ద ఫామ్ హౌస్ ఇది. అండ్ ఇక్కడ దాకా కాంపౌండ్ వాల్ ఉంది కానీ వీళ్ళ ఫామ్ హౌస్ చాలా డిస్టెన్స్లో ఉంటుంది అండ్ సిటీకి దగ్గరలో ఉంది. చాలామంది మొయినాబాద్లో ఒక మంచి ప్రైస్లో, తక్కువ ప్రైస్లో ఉన్నాయని అడుగుతూ ఉన్నారు. సో 995 స్క్వేర్ యార్డ్స్ ఇప్పుడు మనకి సేల్కి వచ్చింది. సో దీనికి సంబంధించి కంప్లీట్ డైమెన్షన్ కాపీ, ఎందుకంటే నార్త్ ఈస్ట్ పెరిగింది కాబట్టి డైమెన్షన్ కాపీ చాలామంది అడుగుతారు. సో డైమెన్షన్ కాపీ కావాలన్నా నాకు ఈ నెంబర్కి ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే నాకు కాల్ చేసినా కూడా ప్రైజింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ నేను చెప్తాను. సో ఆల్రెడీ కనకమామిడి గురించి, తర్వాత కేతిరెడ్డిపల్లి గురించి కొంతమందికి తెలిసే ఉండొచ్చు, ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా మొయినాబాద్ మండల్ కింద వస్తుంది. సో మొయినాబాద్ మండల్ అంటేనే ఈ ఫామ్ హౌసెస్కి చాలా ఫేమస్, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా 111 జీవో వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మనకి ఈ ప్లాట్ కూడా 111 జీవో ఉంది అండ్ ఇదంతా కూడా స్క్వేర్ యార్డ్స్ లాగానే వీళ్ళు కొన్నారు కాబట్టి మళ్ళీ స్క్వేర్ యార్డ్స్ లాగానే అమ్ముతారు. అండ్ ఈ ఏరియా అంతా కూడా ఎక్కడెక్కడైతే ఇట్లా ప్లాటింగ్ లాగా చేశారో అవన్నీ కూడా స్క్వేర్ యార్డ్స్ లాగానే ఉంటుంది. ఇప్పుడు ఇది మన కార్ పెట్టింది మనం, ఇప్పుడు 995 స్క్వేర్ యార్డ్స్. ఇటువంటి విల్లాస్ చాలా ఉంటాయి ఈ కాంపౌండ్ వాళ్ళ లోపల గేటెడ్ కమ్యూనిటీలో. ఈ పక్కన ఉన్నది ఇది పక్కన నేబర్స్ ఫామ్ హౌస్ అనమాట అది. సో ఇటువంటి ఫామ్ హౌసెస్ ఈ ఏరియాలో చాలా ఉంటాయి అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ అయినా కూడా ప్రాపర్గా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఇటువంటి ప్రాపర్టీస్ ఇవన్నీ నేను డీల్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో క్లియర్ టైటిల్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే. అండ్ ఇప్పుడు ఎవరైతే సేల్కి పెట్టారో వీళ్ళు దాదాపుగా ఒక 20 ఇయర్స్ పైన అయింది ఈ ప్లాట్ కొనుక్కొని. సో అప్పట్లో చాలా డిఫరెంట్ ప్రైస్లో కొనుక్కొని ఉండొచ్చు అఫ్కోర్స్. అండ్ ఇప్పుడు కూడా ఎక్కువ ఈ ఏరియాలో ప్రైస్ రేంజింగ్ ఎట్లా ఉందో ఆ ప్రైస్ రేంజింగ్ అంతా కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, తక్కువకే అమ్మాలని డిసైడ్ చేసుకున్నారు. బికాజ్ ఎందుకంటే వేరే ఇంకొక ప్రాపర్టీ ఉంది. సో ఆ ప్రాపర్టీలో అంటే తనకి ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ప్రాపర్టీ సేల్కి వచ్చింది కాబట్టి ఇది సేల్ చేయాలని తను డిసైడ్ అయ్యారనమాట. సో ఇటువంటి ప్రాపర్టీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి అండ్ స్క్వేర్ యార్డ్స్లోకే కాకుండా
ఎకర్స్ లో కూడా చాలా ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ చాలా ఉన్నాయి అండ్ తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాపర్టీస్ మనం ఇప్పుడు డీల్ చేస్తున్నాము. సో మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంటే కూడా హెచ్ఎస్ ప్రాపర్టీస్కి మీరు ఇన్ఫామ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మాత్రం ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా మీరు ఒకసారి మాకు ఇన్ఫామ్ చేస్తే దాన్ని బట్టి డాక్యుమెంటేషన్ అదంతా క్లియర్గా ఉందంటే ప్రాపర్టీని మేము డీల్ చేస్తాం. సో ఇది ఒక స్మాల్ వీడియో చేయాలనుకున్నాను హెచ్ఎస్ ప్రాపర్టీస్ త్రూ. ఒక 995 స్క్వేర్ యార్డ్స్ ఫర్ సేల్ అండ్ ఈ ప్లాట్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా రావాలి, ఇంకా చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. సో దట్ ఇంకా చాలా వీడియోస్ వచ్చే ఉన్నాయి అండ్ ఈ మధ్య కొద్దిగా బిజీ అయిపోయి కొద్దిగా తగ్గింది, కానీ అదర్వైజ్ నా దగ్గర చాలా పెద్ద లిస్ట్ కూడా ఉంది. అండ్ మీకు ఏదైనా పర్టికులర్ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కూడా నాకు పింగ్ చేయండి, సో దట్ నేను నా దగ్గర ఇంకేదైనా ప్రాపర్టీస్ ఉంటే కూడా మీకు మీ బడ్జెట్లో సూటబుల్గా ఉంటే మీకు పంపిస్తాను. అండ్ ఇది కాంపౌండ్ వాళ్ళ ఎండింగ్కి వచ్చాను నేను మాట్లాడుకుంటూ. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఇదంతా కూడా ఇదే రెడ్ సాయిల్, ఇక్కడ కూడా ఇంకా చాలా ఫామ్ హౌసెస్ ఉన్నాయి. సో ఏరియాలో మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్స్ అన్నీ కూడా ఫామ్ హౌసెస్ ఫామ్ ల్యాండ్సే ఉంటాయి, గ్రీనరీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే 111 జీవోలో కాబట్టి. సో ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే ఇమీడియట్లీ నాకు కాల్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.